తెలంగాణలో ఇక్కడ ఎలక్షన్స్ మొత్తం రద్దు చేశాను. సో ఎలక్షన్స్ అయితే రద్దు చేయడం జరిగింది తెలంగాణలోని. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్ర రక్షణ శాఖ. ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్ను కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసిందన్నమాట రక్షణ శాఖ. అయితే కంటోన్మెంట్ బోర్డుకు April 30న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది. కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు 6 నెలలు వాయిదా వేయాలంటూ నామినేటెడ్ సభ్యులు కోరగా రక్షణ శాఖ స్పందించి రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుందన్నమాట. అయితే మరోవైపు కంటోన్మెంట్ ఏరియాను GHMCలో విలీనం చేసేందుకు చేపట్టిన ప్రాసెస్ కొనసాగుతూ ఉండగా బోర్డు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కంటోన్మెంట్ వికాస్ మంచ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై 23 విచారణ అయితే జరగనుంది. సో ఏది ఏమైనా తెలంగాణలో జరగాల్సిన కంటోన్మెంట్ ఎన్నికల బోర్డుకి సంబంధించిన ఎన్నికలు అనేవి రద్దు చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.